శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞా ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా చిన్నపిల్లల గురించి మనం తెలుసుకుందాం. చిన్నపిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించండి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడండి. ఇది నేను ఆషామాషిగా చెప్తున్న విషయం కాదండి. మీ పిల్లలు మీలాగా కష్టపడకూడదు, మీ యొక్క జీవితం వాళ్ళకు రాకూడదు, వాళ్ళు కూడా మాలాగా కాకూడదు. మంచి స్థాయిలో స్థిరపడాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి స్థాయిలో ఒక 10 మంది కీర్తించే విధంగా ఉండాలి, మంచి గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా టాపర్లుగా ఉండాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల గురించి గొప్పగా కలలు అంటారు. కానీ ఆ కళలు కూడా పిల్లలు సరైన సంఖ్యాబలం వాళ్ళ పేర్లు లేకపోతే ఆ కళలు కళలుగానే మిగిలిపోతాయి, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. ఈ రోజులలో చూసినట్టయితే ఇది కాంపిటీషన్ యుగం అండి. ఇది ఒకరిని మించి ఒకరు చదువుతున్నారు, ఒకరికంటే ఒకరికి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వాళ్ళ బిడ్డలే తెలివి కల వాళ్ళు అని అనుకుంటారు. కానీ అంతకంటే తెలివి కల వాళ్ళు చాలా ఎక్కువ డెవలప్మెంట్, మంచి తెలివి నాలెడ్జ్ అనేది కూడా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచంలో. వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ పేర్లో ఉన్నటువంటి బలమే వాళ్ళను అదృష్టవంతులుగా చేస్తుంది. ఒక మొబైల్ మనకు ఇంటర్నల్ మెమరీ కనుక అవసరమైతే మనం ఏం చేస్తామండి, ఒక 3GB 10GB 15GB ఇట్లా మెమరీ అనేది కూడా సమకూర్చుకుంటాం. అలాగే పిల్లలకి మనకు ఒక మొబైల్ లాగా అనుకోండి, ఆ మొబైల్ వచ్చినప్పుడు మామూలుగా ఇంటర్నల్ మెమరీ లేకుండా వచ్చింది, మనం దానికి మెమరీ కార్డును తగిలిస్తే మాత్రం అది ఎంత స్టోరేజ్ అయినా తీసుకోగలుగుతుంది. అలా మీ పిల్లల విషయంలో కూడా నేను ఒకటే చెప్తున్నాను, మెమరీ అనేది కూడా మన పేరు వలన, మనం పేరు పెట్టుకున్న పేరు వలననే మనకు మెమరీ అనేది కూడా కలుగుతుంది. కాబట్టి ఆ మెమరీ కలగాలంటే మన పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని పెంచుకుంటే మాత్రం తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నానండి. ఈ వీడియోలో ముఖ్యంగా 3/6/2019 జన్మించినటువంటి పాప కానీ బాబు కానీ పుట్టినట్టయితే వాళ్ళు సోమవారం పుట్టినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకు 3/3 కాంబినేషన్ వస్తుంది. మరి 3వ నెంబర్ ఎవరిదండి, గురువుకు సంబంధించింది. మళ్ళీ డెస్టినీ నెంబర్ ఎవరిదండి, 3వ నెంబర్ గురువుకు సంబంధించింది. అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే వచ్చేది 3వ నెంబరు, బర్త్ నెంబర్ 3. 3/3 కాంబినేషన్ కూడా చాలా జ్ఞానవంతమైన కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా జ్ఞానవంతమైన కాంబినేషన్లో పుట్టిన వారు యుగ పురుషులు, మహర్జాతకులుగా వెలుగొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము నక్షత్రము రోహిణి నక్షత్రం వస్తుందండి. ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరంటే సాక్షాత్తు ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ యొక్క రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ రోహిణి నక్షత్రానికి అధిదేవుడు అంటే చంద్రుడు. చంద్రుడు చాలా జ్ఞానాన్ని, తెలివితేటలను, నిదానమైన మనస్తత్వాన్ని, కూల్ మెంటాలిటీ కలిగి ఉండేవాడు. మరియు ఈ రోహిణి నక్షత్రం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందండి, 12:49 ముందు రోజు అంటే 3వ తారీఖు, 2వ తారీఖు రాత్రి 12:49 నుండి 12:54 3వ తారీఖు అర్ధరాత్రి వరకు ఈ యొక్క రోహిణి నక్షత్రం ఉంటుంది. మరి రోహిణి నక్షత్రం ఇక్కడ మనకు రాశిపరంగా చూస్తే రాశి వృషభ రాశి. వృషభ రాశి ఏం రాశి అంటే భూతత్వపు రాశి, దీనికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా ఇక్కడ ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ఓ వా వి ఉ అనే అక్షరాలను మనం పాదాలను పట్టుకొని పెట్టుకోవచ్చు. అలాగా ఈ యొక్క పిల్లోడి జాతకం కానీ అమ్మాయి జాతకం కానీ మనం అన్నిటినీ పరిశీలన చేసి మన పేరుని న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మనం కరెక్షన్ చేసి మనం బర్త్ సర్టిఫికేట్ తీసినట్టయితే చక్కగా అద్భుతంగా చదువులో మంచిగా రాణిస్తారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.